హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. మనం చూస్తున్న రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 5 మరియు 6 తేదీలాంటి కరెంట్ అఫైర్స్ను ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ అంశాలు చూసినట్లయితే గత 9 సంవత్సరాలుగా సిరియాలో అశాంతి మరియు అంతర్యుద్ధంపై బ్రిటన్లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నివేదిక మరియు వివరాలు, అదేవిధంగా ఆస్ట్రేలియాని కబలిస్తున్న కార్చిచ్ కారణంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ భారత పర్యటన రద్దు మరియు వివరాలు, అదేవిధంగా మనం జాతీయ అంశాలను ఒకసారి చూసినట్లయితే ఎంపీలపై ఫిర్యాదులు స్వీకరించే విషయంలో పునఃపరిశీలనకై రాజ్యసభ సచివాలయం సూచించిన కమిటీ వివరాలు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భారత శాస్త్రీయ సంగీతంలో సరికొత్త సాఫ్ట్వేర్ని సృష్టించిన ఐఐటి బాంబే పరిశోధకుని వివరాలు, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం 2025+3+3+4 విధానం వివరాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంశాలను చూసినట్లయితే ఆపరేషన్ ముష్కాన్ వివరాలు, అదేవిధంగా ఇక నుండి వాతావరణ సూచనలన్నీ అమరావతిలోనే దాని తాలూకు వివరాలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా దివ్యాంగుల విభాగంలో కండరాల క్షీణత మరియు పెరాలసిస్కి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు మరియు వివరాలు, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ఎస్సీజెడ్ల విభాగంలో విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్కి ఎగుమతుల వృద్ధి రేట్లో ప్రథమ స్థానం మరియు వివరాలు, అదేవిధంగా ఉపాధ్యాయుల విజయ సూత్రాలు మరియు స్టడీ విత్ ఫ్యాషన్ పుస్తకాల రచయిత వివరాలు మీకోసం. అంతర్జాతీయ అంశాల్లో భాగంగా గత 9 సంవత్సరాలుగా సిరియాలో అంతర్యుద్ధం అశాంతిపై బ్రిటన్లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ నివేదిక ఏంటో ఒకసారి చూద్దాం. సిరియాలో తొలుత ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలుగా ప్రారంభమై చిన్న ఉద్యమం కాస్త చివరికి అది అంతర్యుద్ధంగా మారిందని తెలియజేసింది. అయితే ఇందులో ప్రధాన కారణం ఏంటో ఒకసారి చూసినట్లయితే అధ్యక్షుడు బసర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలు 2011 మార్చి 15 తీవ్ర రూపం దాల్చాయి. అయితే ఈ ప్రదర్శనలలో జిహాదీ ఉగ్రవాదులు చేరడం వల్ల ఇది అంతర్యుద్ధానికి దారితీసిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వానికి సహాయంగా రష్యా, ఇరాన్ దేశాలు అండగా నిలిచాయి. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకులకు సహాయంగా అమెరికా, సౌదీ అరేబియా, టర్కీలు మద్దతుగా పలుకుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిరియాలోని 1వ వంతు ప్రాంతాన్ని ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే వివాదం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఇష్యూ గురించి మరింత సమాచారం మనకి పూర్తిగా అవగాహన అవ్వాలంటే అసలు సిరియా ఎక్కడ ప్రపంచ పట్టణంలో ఎక్కడుందనేది మనం ఒకసారి లొకేట్ చేసినట్లయితే మనకు మరింతగా అవగాహన అవుతుంది. అయితే ఒకసారి చూద్దాం. సిరియాని అఫీషియల్ గా సిరియన్ అరబ్ రిపబ్లిక్ అనడం జరుగుతుంది. అయితే దీని రాజధాని డమాస్కస్. అయితే ఇది పశ్చిమ ఆసియాలో భాగంగా ఉన్న ఈ దేశానికి తూర్పున ఇరాక్, పశ్చిమాన మెడిటేరియన్ సీ, ఉత్తరాన టర్కీ, దక్షిణాన జోర్డాన్, ఇజ్రాయెల్, అదేవిధంగా నైరుతిలోని లెబనాన్ దేశాలను సరిహద్దుగా కలిగి ఉంది. తర్వాత ఆస్ట్రేలియాను కబలిస్తున్న కార్చిచ్ కారణంగా ప్రధాని స్కాట్ మోరిసన్ ఈ నెల 13 నుండి 16 వరకు భారత పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే దాని గురించి వివరంగా తెలుసుకున్నట్లయితే గత 23 సెప్టెంబర్ ప్రారంభమైన ఈ కార్చిచ్ కారణంగా 23 మంది చనిపోగా 1500 ఇళ్ళు దగ్ధమయ్యాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. అయితే న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. అయితే ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎస్పిరెంట్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే న్యూ సౌత్ వేల్స్లో అయితే ఈ కార్చిచ్చు కారణంగా 7 రోజుల పాటు అత్యవసర పరిస్థితి కూడా విధించారు. జాతీయ అంశాల్లో భాగంగా ఎంపీలపై ఫిర్యాదుల్ని స్వీకరించే విషయంలో ఇప్పుడున్న నిబంధనల్ని పునఃపరిశీలించాలని రాజ్యసభ సచివాలయం సూచించిన కమిటీకి నేతృత్వం ప్రభాత్ జూ. తర్వాత పాఠశాల విద్యలో 5+3+3+4 విధానం ద్వారా నూతన జాతీయ విద్యా విధానం 2020 ఈ మధ్య వార్తల్లో రావడం జరిగింది. అయితే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ చైర్మన్గా నియమించిన కమిటీ జాతీయ నూతన విద్యా విధానం ముసాయిదా నివేదికను 2019 మే 31 కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పోఖ్రియాల్కు అందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా జాతీయ నూతన విద్యా విధానం 2020 ఏం చెప్తుందంటే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని, పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని సూచించడం జరిగింది. దీంతో పాటు పాఠశాల విద్యలో 5+3+3+4 విధానం అమలు చేయాలి. అంతేకాకుండా 5 ఏళ్లలో మొదటి 3 ఏళ్లలో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు
ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్, ఆ తర్వాత మూడేళ్ళలో అంటే థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు, అనంతరం మూడేళ్ళు అనగా 6th to 8th వరకు, తర్వాత 4 ఏళ్ళు ఉన్నత పాఠశాల అనగా 9th to 12th వరకు తరగతులు ఉంటాయి. అయితే మొదటి 5 ఏళ్ళలో పునాది స్థాయిలో విద్యార్థులకు మంచి ప్రవర్తన, నైతికత, వ్యక్తిగత పరిశుభ్రత, బృందంగా పరస్పర సహకార విధానం బోధించడం జరుగుతుంది. దీంతో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు చూసినట్లయితే కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, అదేవిధంగా విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య నిష్పత్తి 30:1, అదేవిధంగా సామాజికంగా వెనుకబడిన ప్రాంతాల్లో అయితే ప్రతి 25 మంది విద్యార్థులకు గాను ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలని, అంతేకాకుండా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను కూడా ఒకసారి చూసినట్లయితే 2035 నాటికి 100% స్థూల ప్రవేశాల నిష్పత్తి ఉండాలి. అంతేకాకుండా ఉన్నత విద్యలో ప్రవేశాల నిష్పత్తి 2018లో జాతీయ సరాసరి చూసినట్లయితే 26.3% ఉంది. అయితే అది 2030 నాటికి 50% చేరాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. తర్వాత కృత్రిమ మేధస్సుతో అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భారత శాస్త్రీయ సంగీతంలో సరికొత్త సాఫ్ట్వేర్ ను రూపొందించిన మన దేశానికే చెందిన బాంబే ఐఐటి పరిశోధకుడు వినోద్ విద్వాంస్. అయితే భారత శాస్త్రీయ సంగీతంలో స్వరకల్పన నిబంధనలను కోడ్ చేయడం ద్వారా ఈ సాఫ్ట్వేర్ ను రూపొందించడం జరిగింది. తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా దివ్యాంగుల విభాగంలో కండరాల క్షీణత పక్షవాతం కింద 78,671 మందికి నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమై ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఆపరేషన్ ముష్కాన్, తల్లిదండ్రుల నుండి తప్పిపోయిన పిల్లలను అదేవిధంగా అనాథ బాలలను గుర్తించి ప్రభుత్వం వారిని తిరిగి తమ తల్లిదండ్రుల వద్దకు, అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలను పునరావాస కేంద్రాలకు చేర్చడమే ఆపరేషన్ ముష్కాన్. ప్రముఖ రచయిత బివి పట్టాభిరామ్ గారు తాజాగా రాసిన పుస్తకాలు 1 ఉపాధ్యాయులకు విజయసూత్రాలు, 2 స్టడీ విత్ ఫ్యాషన్. తర్వాత వాతావరణ సూచనలన్నీ ఇక నుండి అమరావతి నుండే, ఏంటో ఒకసారి చూద్దాం. అయితే గతంలో ఈ సూచనలన్నీ హైదరాబాద్ నుండి వెలువడగా ప్రస్తుతం అమరావతి వాతావరణ కేంద్ర సేవలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా 13 జిల్లాల వాతావరణ సూచనలు, వ్యవసాయ జోన్ల వారీగా రైతులకు అవసరమయ్యే సమాచారాన్ని ఇక నుండి అమరావతి నుండి అందించడం జరుగుతుంది. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 7 స్పెషల్ ఎకనామిక్ జోన్లలో విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలి అనగా విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్ 36.79 ఎగుమతుల వృద్ధి రేటుతో ప్రథమ స్థానంలో నిలిచింది.